హలో 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 సుప్రియావ్ ఏంటి ఫేస్ కట్ చూస్తుంటే డ్యూయెట్ వేసుకొచ్చినట్టుంది మరే ఆ డ్యూయెట్ లో నువ్వు శ్రీదేవిలో సిగ్గుపడిస్తే నేను అమితాబ్ బచ్చన్ లా ఆట పట్టించాను నువ్వు మాధురి దీక్షిత్ లా మై మరిచిపోతే నేను అనిల్ కపూర్ లా హత్తుకుపోయాను నువ్వు కాజల్ లా కన్ను కొట్టావు నేను షారుఖ్ ఖాన్ లా ముద్దు పెట్టు నువ్వు రామిరెడ్డి లా రెచ్చిపోతే నేను విజయశాంతి రా పళ్ళు రాలగొడతాను ఏంటి రాంగ్ రూట్ లో వస్తున్నావు లేకపోతే నీ రూట్ లో వస్తాననుకున్నావా చూడు ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ హీరోగా ఉన్నావు నిన్ను జీరో చేసి ఈ కాలేజీ నుంచి బయటికి పంపించకపోతే నా పేరు సుప్రియ కాదు చూడు మరదల్ మగాళ్ళతో పెట్టుకున్న ఆడదానికి పుట్టగతులు ఉండవని చరిత్ర చెప్తోంది ఆ చరిత్రని చెరిపేస్తా పాపం పాప పేర్ లెవెల్లో ఛాలెంజ్ చేసేసింది ఏమైపోద్దో ఏంటో అయ్యో అలా పడిపోయారేమిటి మీ అమ్మాయి అందం చూసి కళ్ళు తిరిగాయండి నా బంగారు తల్లి మిమ్మల్ని అంతగా ఆకర్షించినదన్న మాట పావు గారు అయ్యా అబ్బాయి ఏమి చేస్తున్నాడో సెలవిచ్చి తిరిగాదు శ్రీ పిలకా మిలిటరీ హోటల్ అని భోజనశాల పెట్టించి ఏమది మిలిటరీ హోటల్ అవునండి మా హోటల్లో కోడి వేపుడు కోడి జాయింట్ మేక వేపుడు మేకలెవరు చేప పులుసు పీతలు రొయ్యలు పిట్ట మాంసం అన్ని దొరుకుతాయండి శివ శివ సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి మిలిటరీ హోటల్ పెట్టి పిట్ట మాంసము పిల్లి మాంసం అమ్ముటా ఏమిటండి అవన్నీ నీచ పదార్థములు కదా అవి ఏమిటో నిజము కాదా నిజమేమున్నది బావగారు ఈ రోజుల్లో కుల ప్రస్తావన లేకుండా సెలూన్లు పెట్టుచుంటిరి లాండ్రీలు నడుపుతుంటిరి చెప్పులు కుట్టుచుంటిరి చివరకు తోళ్ల వ్యాపారము దూళ్ల వ్యాపారము కూడా చేయుచుంటిరి వృత్తి ఏదైనను ధనము ముఖ్యము కదా అక్కడితో పర్వాలేదు అయితే త్వరగా కానిచ్చేనన్నా ఏమ్మా వర్జం వచ్చేస్తుందని భయంగా ఉందా లేదు అమ్మ వచ్చేస్తుందని భయంగా ఉంది అవునవును రండి రండి త్వరగా తంబులాలు మార్చేసుకుందాం ఎర్రా బాయ నేను చచ్చికెళ్ళొచ్చో లోపలే దాని పెళ్లి ఫిక్స్ చేసేద్దామని చూస్తావా అంటే మా సంబంధం మీకు ఇష్టం లేదా లేదు తణుకులో పుణుకులముకుని వాళ్ళ ఏదో ఒక ఈడిను ఈడికి నా డాక్టర్ నిస్తానా చస్తే ఇవ్వను మా గది పదానికి ఏం తక్కువని మా వాడి పిఠాపురంలో ఒక మిలిటరీ హోటల్ అమలాపురంలో 2 ఎకరాలు రొయ్యల చెరువు గన్నవరంలో 3 కోళ్ళ ఫారాలు ఉన్నాయి మీ కోళ్ళ ఫారాలు కుక్కల ఫారాలు అన్ని కూడా మా ప్యాచీ లేసు పాదం ముందు దిగతుడుపు పైగా మారుతి వెళ్ళాంటి నా డాటర్ కి లేలంటు లారీ లాంటి ఈ బాడికి మ్యాచింగ్ ఎలా కుదురుద్ది మ్యాచింగ్ సంగతి నేను చూసుకుంటాను నువ్వు కాదనుకుంటే ఓకే అని మమ్మీ లేదు డాక్టర్ ఒక మాదిరిగా మీ మేలు కోరి చెప్తున్నా ఈ గజపాద నీకు నప్పడు ఆ ప్యాచి లేసు పాదం అయితే నీకు కరెక్ట్ గా సూట్ అవుతాడు ఇంకా సూట్నరే ఇంటికొచ్చిన అతిథుల్ని ఆప్తుల్ని ఆత్మీయుల్ని అగౌరవపరిచి అవమానపరుస్తావా నిన్ను ఏం చేస్తావురా ఏంటి కన్నుగుట్టి పిలుస్తున్నారు కంగ్రాట్స్ చెప్దామని దేనికి మీ పెళ్లి చెడిపోయిందట కదా నాకు చాలా ఖుషిగా ఉంది నా పెళ్లి చెడిపోతే నీకు ఖుషిగా ఉందా మరి ఉన్నది ఏంటో మోనో ప్రియురాలు పెళ్లి చెడిపోతాను ప్రియురాలా ఎవరు నువ్వే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే పౌరు డబ్బాలో ఉన్న నీకు పౌడర్ డబ్బాలో ఉన్న నాకు ప్రేమ నీ వయసు అంటే నా వయసు అంటే ఏయ్ పిచ్చి నా పగిలి ప్రేమకి ఏజ్ బార్లు బ్లాక్ అండ్ వైట్లు అడ్డు కాకూడదు ఆ మాటకు వస్తే అమితాబ్ బచ్చన్ బ్లాక్ జయ్ బహదూర్ వైట్ రజనీ కొంత బ్లాక్ పల్లావిడి వైట్ అంతెందుకు కృష్ణుడు రాముడు ఏం కొలరమ్మా నాలాగా ప్యూర్ బ్లాక్ కాదు అని చేత బ్లాక్ అండ్ వైట్ లా డే అండ్ నైట్ లా టూ ఇన్ వన్ లా మనం ఒకటైపోదాం నార్మై అసలు అద్దంలో ఎప్పుడైనా నీది నువ్వు చూసుకున్నావా ఏంటి నీ మొహం నాకేం తక్కువ కొట్టాని కళ్ళు లేదా ముద్దెట్టని మూతి లేదా ఊపడని కాళ్ళు లేవా లేపడని చేతులు లేవా అన్ని ఉన్నాయి అసలుదే లేదు ఏంటి బుద్ధి చూడు ఇంకొకసారి ప్రేమ దోమ అన్నావంటే మొర్దం చేస్తా ఇడియట్ వీడికి కూడా లవ్ కావాల్సి వచ్చింది మేడం మేము సినిమాకి వెళ్తున్నాం ఏ థియేటర్ కి అలంకార్ కి ఓకే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి బాబాయ్ బాబాయ్ సుప్రియా అనుకో సినిమాకి వెళ్తారా ఏ థియేటర్ కి అలంకార్ థియేటర్ కి ఇదిగో అయ్యో హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారే ఇప్పుడు ఎలాగే ఏంటమ్మా టికెట్లు కావాలా ఒంటి మీద ఇన్నేళ్లు పెట్టుకుని బ్లాక్ లో టికెట్లు అమ్ముతావా అయ్యో నేను బ్లాక్ లో టికెట్లు అమ్మేదాన్ని కాదమ్మా మరి ఇక్కడ లవ్ కోసం ఆడుతుంది అనుకుని వచ్చామమ్మా తీరే టికెట్లు కొన్నాక తెలిసింది ఇంగ్లీష్ సినిమా అని
అందుకే కొన రేటుకే ఇచ్చేస్తాను. అలాగా సరే. హలో, సినిమా చూడ్డానికి వచ్చారా? కాదు, నాటకం చూడ్డానికి వచ్చాం. ఆ లోపలికి వెళ్తే నాటకమే చూస్తారు. ఏంటి అనేది? ఒక్కసారి మీ టికెట్ నెంబర్లు చూసుకోండి. ఇదేంటి ఇలా ఆల్టర్నేట్ నెంబర్లు కొనుక్కున్నా ముసల్ది? కొనుక్కోలా, కొనిచ్చాడు. ఎవరు? కళ్యాణ్. ఇప్పుడు ఈ టికెట్స్ తో మీరు లోపలికి వెళ్తే అక్కడ వాళ్ళ మధ్యన కూర్చోవాలి. అప్పుడు మీరు శాండ్విచ్ లను నలిగిపోవాల్సిందే. ముందే చెప్తున్నాను, రోజు నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. జ్యోతి నాది. మీరెవరెవరు ఏడ్చినా సుప్రీ మాత్రం నాది. కాంపిటీషన్ కి వచ్చారో కళ్ళు పీకేస్తా. అబ్బబ్బా, ముందు వాళ్ళని రానివ్వండిరా. హలో అక్కలు, అక్కలు. ఏంటి అల్లయ్య? ఈ టికెట్లు మీరు తీసుకుని మీ టికెట్లు మాకు ఇస్తారా? ఎందుకు? ఇవి తీసుకుని మీరు లోపలికి వెళ్తే మంచి బావయ్యలు దొరుకుతారు. మాసెల్లే మాసెల్లే అయ్యమ్మా. సినిమా మొదలైపోయింది, వీళ్ళు ఇంకా రావట్లేదేంట్రా? హరుగో వచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ సుప్రియా. పర్వాలేదు లేచి సుప్రియా. మీరు ఉన్నారు ఎందుకు? వాళ్ళని చూసి నేర్చుకోండి. అదేంటి బావయ్యలు అలా పారిపోయి వచ్చేసారు? లోపల మీ మరదడు ఫీల్ అయిపోతున్నారు. తెలివితేటలు మీకే కాదు మిస్టర్, మాకు ఉంటాయి. ఇంకెప్పుడు ఈ సుప్రియతో పెట్టుకోకు. మా నలుగురి చేత కేకలు వేయించానని చంకలు గుద్దుకోకు. తెల్లవారే లోపు మీ హాస్టల్లో ఉన్న లేడీస్ అందరి చేత ఇన్క్లూడింగ్ యూ సావు కేకలు వేయించకపోతే నా పేరు కళ్యాణి కాదు. సరే చూద్దాం. అదేంటి బాబా అలాంటి బంధం కాచు? లేడీస్ అందరి చేత ఎలా కేకలు వేయిస్తా? వెండి తెర మీరు చూడు. ఇప్పుడు మనకి దున్నపోతు లాంటి ఒక మనిషి కావాలి. నేనున్నాక చెప్తా. ఇంకేం కావాలి? ఎన్బి రోటి పోయా సార్. సార్ నాకు కూడా బీరి. ఇంకేం కావాలి? సంకలో షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకుని స్టూడెంట్స్ ని స్పాయిల్ చేస్తావా? ఏదో పొరపాటు అయిపోయింది సార్, పై ఖర్చుల కోసం కక్కుర్తిపడ్డాను, క్షమించొద్దులేండి సార్. నిన్నంత తేలిగ్గి ఎందుకు వదులుతానరా? నీ తాత బొలుస్తా వేసవకాలం కోట్ ఎందుకు రా అంటే నాకు చాలా ఎక్కువ సార్ అని కహానీలు చెప్పి నన్నే చీట్ చేస్తారా? కుత్తే ఇపో, మొత్తం కూడా లలిపోయి సార్. పక్కన లేడీ చూస్తున్నా సార్, పరుగు పోద్ది సార్. వాళ్ళు చూడాలని రాదుఫం అంటుంది. నికాలో నికాల్. పక్కన లేడీస్ ఉన్నారని కూడా చూడకుండా పబ్లిక్ గా బట్టలు ఇప్పించేస్తున్నాడు. మరి సాడిస్ లా ఉన్నాడు. పదండి పదండి. ఇది కూడా ఇప్పేయమంటారా? పిల్లలు తడుచుకు తెస్తారు. ఈ రోజు నుంచి నీకు ఇదే యూనిఫామ్. థ్యాంక్స్. నాకు దొరకపోతదా? ఇది నేను తీసుకొచ్చిన మందు. మందా? ఏం మందు రా ఇది? మందలహరి. మందలహరా? దీనికి రా ఇది. ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి దీన్ని తాగారనుకో, గంట వరకు ఎవరికి కనిపించరు. మరి తాగినోడి కనిపిస్తారా? అందరూ కనిపిస్తారు. అందరూ కనిపిస్తారా? రైతు ఇప్పుడు బట్టలు ఉంచుకొని మందు అయితే బట్టలు మాత్రం కనిపిస్తాయి. అంటే ముకాబులా పాటలో ప్రభుదేవలన్నమాట. కరెక్ట్. ఎక్కడరా నీకు ఇది? మన రామకృష్ణ బీచ్ కి స్విమ్మింగ్ వెళ్ళాను కదరా. మేము లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ స్వామీజీ గారు సూర్య నమస్కారాలు చేస్తున్నారు. పెద్దలు వచ్చి కొట్టుకుపోయారు. అయ్యో, అది చూసి గబుక్కు నేను నీటిలో దూకి ఆయన గడ్డం పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చేసాను. దాంతో నన్ను ఆయన మెచ్చుకుని మంది ఇచ్చేశారు. ఆహా, అలాగా. మరి ఏం చేస్తావు రా దీంతో? ఇది తగి లేడీస్ హాస్టల్లోకి వెళ్తా. అక్కడ బాత్రూమ్ లో అమ్మాయిలు ఎలా స్నానం చేస్తారో, బెడ్రూమ్ లో ఏ పోజుల్లో ఎలా పడుకుంటారో చూస్తా. అయితే తలా కాస్త తాకి మనం కలిసి వెళ్తారా? సారీ, నో షేర్ బిజినెస్. డోర్ మూసుకొని బుద్ధిగా చదువుకోండి. అదేంటి మాస్టర్, మళ్ళీ అలా వచ్చి లోపడిపోయారు? ఏం పడిపోలా, సడన్ చెకింగ్ వచ్చా. మీకు రాను రాను మరి అనుమానాలు ఎక్కువైపోతున్నాయి సార్. బత్తులోటి పీచే క్యాహే, బత్తులోటి పీచే క్యాహే, బత్తులోటి ఏ క్యాహే. కొబ్బరి నూనె సార్, మర్దనా చేస్తున్నాను, తెచ్చుకున్నాను. నేను చెవిలో లిల్లీ పువ్వు పెట్టుకురాలా. ఇది కొబ్బరి నూనె అంటే నమ్మేయటానికి. ఇది మందని మాకు బాగా తెలుసు. చచ్చా, అది మంది అండి సార్. కావాలంటే అసీసా చూడండి. ప్రొహిబిషన్ పెట్టిన తర్వాత మందు కొబ్బరి నూనె సీసాల్లోను ఎండ్రిన్ డబ్బాల్లోనూ పోసుకు తాగుతున్నారని మాకు తెలుసు. ఇది మందో కాదో టెస్ట్ చేసి చెప్తా. సార్, అది కాదు సార్. అరే చూప్,
కొద్దిగా కూర్చుని చదువుకోండి. చూడండి, రేపటి నుంచి తలుపులు తెరిచే ఉంచండి. అరే బాణా, నువ్వు మాత్రం కాళ్ళు ముడుచుకుని ఆ మొలు కూర్చో. అలాగే సార్. మిరిగౌరి, ఈ రోజు నీకు కనిపించకుండా కన్ను అర్పకుండా నీ అందాలన్నీ చూసేస్తా. బెల్లం పక్కన బాగానే ఉంది. ఇదేంటి కనిపించేస్తాను? ఓహో, నాకు నేను కనిపిస్తాను కదా. అవును, వంకాయ బాంబులాగా. ఇది కూడా ఏదైనా ఫాల్స్ కాదు కదా. ఎందుకని మంచిది, ఓసారి టెస్ట్ చేసుకుంటూ పోలా. రే, ఆ డబుల్ మ్యాన్ గాడు యోగి వేమన్ లాగా మనం టెస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు. వాడు ఇప్పుడు మనకు కనిపించిన భయపడకుండా కనిపించినట్టు నటించాలి. ఓకే, కమాన్ క్విక్. టైంకి వచ్చి బాటిల్ పట్టుకెళ్ళిపోయాడు. అబ్బా పోలేరా, ఆ వార్డెన్ గాడికి మందు పవర్ ఏంటో తెలియదు కాబట్టి వాసన చూసి పొద్దునే తెచ్చిచ్చేస్తాడు. పిచ్చినప్పుడుకల్లారా, వాసన చుట్టూ పెట్టరా, తాగి మీ ముందుకే వచ్చాను. అదేంటి అలా పడిపోయావు? ఎవరా నా కుర్చీ లాగింది? ఎవరు లాగాడ్రా, అంత ఎక్కడ ఉన్నాక ఎవరు లేకుండా ఎలా జరిగింది? అది కుర్చీకి ఎవరు కాళ్ళు వచ్చాయండి. ఓరు కొడుతుంది, కాసేపు అలా బయట పోదానంటరా. ఎక్కడికి వెళ్తావు? ఆ డాబర్ మ్యాన్ గడు కుక్కలా మీద పడి కరుస్తాడు. నన్ను డాబర్ మ్యాన్ అంటావా? ఏంట్రా వేదో గొడవలో, ఒకటి కుర్చీ లాగానే ఒకటి కొట్టాడని. అమ్మనా పడక, నా ముందే సిగరెట్ తాగుతా ఉంటారా నిన్ను? ఓ, నిన్ను కనిపించను కదా, బట్టలు తడుక్కున్న తర్వాత చెప్తా నీ పని. మళ్ళీ సిగరెట్ కలుస్తావేంట్రా? ఈ వాసన పీల్చి ఆ వాటర్ కాడ వచ్చానుకో, లేని పోను గొడవలు. నా మాట విని ఆర్పే. నా కాలు మీద అంటిస్తూ ఉంటారు రాస్కెల్ నిన్ను. అమ్మో, బతుకుంటే పోయింది. మేరీ గారు పడుకుని పోతాము. కాపలా కాయమంటే గుర్రు పెట్టి నిద్రపోతామంటే చెప్తాను ఈ పని. ఇదండి, ఎవరో తన నెత్తిలా పడిపోయారు. ఇదండి, పాట వినపడుతుంది, మనసు కనపడలేదు. ఎవరు ఎవరు? నేను కనిపించను రా, వినిపిస్తా. పూర నాయను దయ్యం లాగే ఉంది. దయ్యమే, చెట్టుకి దయ్యం, నాకేం భయం. చెట్టుకి దయ్యం, నాకేం భయం. చెట్టుకి దయ్యం, నాకేం భయం. ఇక్కడ ఉన్నావా? చెట్టు మీ దయ్యం, నాకేం భయం. చెట్టు మీ దయ్యం, నాకేం భయం. చెట్టు మీ దయ్యం, నాకేం భయం. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ రా. అదేం వాడిరా బాబు, కుష్టు, బొల్లి, గజ్జి, తామర, పంకజు, దేశంలో ఉన్న సర్వ రోగాలన్నీ నీ ఒంటి మీద ఉన్నాయి కదా దర్శన. ఏంటి అలా షాక్ అయిపోయావు? మాట వినిపించి మనిషి కనిపించట్లేదనా? ఏమైంది మేడం? ఇంకా డౌట్ లేదు, వీళ్ళందరికీ నేను కనిపించాను. వారే కళ్యాణ్. ఎక్కడికి బాబు పెట్టుకుంటూ వెళ్తున్నా? ఇక్కడే ఉంటే ఈ లేడీస్ అంతా నన్ను ఎదురు చేసేస్తారా? నా పరువు పోతుంది. అందుకే మా ఊరు వెళ్ళి ఏ తేగలో మామిడి తండ్రి అమ్ముకుని బతుకుతా. ఈ మ్యాటర్ లీక్స్ ఇవ్వకరా, ప్లీజ్ కోఆపరేట్ మీ. ఎక్కడికి వెళ్తావు అటు చూడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, నన్ను క్షమించండి, నన్ను ఏం చేయకండి మేడం, మాఫ్ కీజియే. జరిగిందంతా ఒక పీడకలని మర్చిపోండి. ఫుల్ ఫిగర్ చూసిన తర్వాత పీడకలని ఎలా అనుకుంటారు? ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్లీజ్ ముజే మాఫ్ కీజియే.
మొదటిసారి నీ మొహం చూసినప్పుడు మోటుబావి గిలకలా ఇంత చండాలంగా ఉందేంట అనుకున్నాను. అందుచేత ఈరోజు నుంచి నువ్వు నా ప్రియుడివి, నేను నీ ప్రియురాలిని. ఐ లవ్ యూ. అదేంటి మాస్టర్ అలా అంటారు? మీరు బ్రహ్మచారిగా ఉండిపోకూడదని మీకు పెళ్లి చేయాలని శుభ సంకల్పంతోనే రాత్రి పనిచేశాం. ఏంటి అనువనేది? అవును మాస్టర్, మీరెప్పుడు ఆ మేరీ మేడం గారికి మున్సిపాలిటీ లాంటి మీ చెత్త ఫేస్ చూపించారు తప్ప పర్సన్ లాంటి ఉన్న మీ బాడీ చూపించలేదు. అది చూపిస్తే మిమ్మల్ని ఆవిడ తప్పకుండా లైక్ చేస్తుందని ఫ్లాష్ లో థాట్ వచ్చి ఆ టైప్ లో మీ చేత ఆ షో పెట్టించాం, సక్సెస్ అయ్యాం. మీరు స్టూడెంట్స్ కాదయ్యా, స్టూడెంట్స్ లో దేవుళ్ళు. ఎన్నాళ్ళకి నాకు కళ్యాణ యోగం కలిగిందంటే దానికి కారణం నువ్వే కళ్యాణ్. మేరీకి నాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాం. రే పీటర్, ఈ రోజు నుంచి మన వాళ్ళందరికీ ఎగ్గు మీద ఎగ్గు, చికెన్ మీద చికెన్, మటన్ మీద మటన్ వేసి పెట్టమన్నాని నేను చెప్పానని మన మేస్టర్కి చెప్పు. మాస్టరు, ఈ రోజు నుంచి నేను మేస్టర్ని కాదు, నీ తండ్రిని బేట. పితాజీ. మై డియర్ సన్. మై డియర్ ఫాదర్. ఓర్ నా కొడుకు. ఓర్ నా నాన్నోయ్. చలిగాలి జుమ్మంది ఎందుకమ్మా, ఎందుకమ్మా ఓ తండ్రి బామా. చిలిచోళి మన్మథ కాండ ఇది గుండ తమ్ముడి క్రింద నవరంధల్లో యువరాంబో జయ హో.